ఏదో ఒక సామెత ఉంది, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ఎవరికి వాళ్ళు మమ్మల్ని మించిన తెలివైనోడు లేడు అనుకుంటారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి వచ్చాడు, అవసరం ఉన్నా లేకపోయినా. అవసరం ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, వాళ్ళెవరిని కించపరిచే ఉద్దేశంలో నేను మాట్లాడలేదు. నిత్యావసరాల కోసం, అత్యవసరాల కోసం రోడ్డు మీదకి వస్తున్నారు, ఓకే, వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి ప్రభుత్వమే చెప్పింది, ఓకే. అయితే కొంతమంది అనవసరంగా కూడా, అత్యవసరాల్లో కూడా అనవసర అత్యవసరాలు, అది ఏంటి అంటే చాలా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గోధుమ పిండి కోసం రోడ్డు మీదకి వచ్చారు, తప్పలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో గోధుమ పిండి తీసుకెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ లేదని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళడం, అంటే అమీర్పేటలో లేకపోతే అక్కడి నుంచి కొకటిపల్లి వచ్చేయడం, కొకటిపల్లి లేకపోతే ఎల్బీనగర్ వెళ్ళిపోవడం అక్కడ ఉంది అంటే అంత అవసరం అండి. ఇప్పుడు కడుపు నింపుకోవడానికి ఏదోటి కావాలి. పచ్చడి మెతుకులైనా తిని బతుకుతామని చెప్తుంటే కొంతమంది మాత్రం గొప్పలకు పోయి ఏదో నిన్న ఒక బైట్ చూసాం, అది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే పిల్లోడు పాలకూర అడిగాడంట, అందుకని మార్కెట్కి వచ్చేసాడు ఈయన. పిల్లోడు పాలకూర అడుగుతాడా పాలు అడుగుతాడా, మినిమం సెన్స్ లేకుండా వాళ్ళు మాట్లాడడం అంటే అవసరం. అంటే పిల్లోడు పాలకూర అడిగితే ఈ పూటకు పాలకూర లేదు నాన్న ఉన్న తినని చెప్పడం చేత కానీ, అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి నేపథ్యంలో బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం కాకపోతే, ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాదు, ఒకవేళ నిజంగా బయట అటువంటి ఏమన్నా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఈ వ్యక్తి వెళ్ళి తాగితే పాలకూరతో పాటు ఒక కిలో కరోనా కూడా తీసుకెళ్తాడు అన్నమాట ఇంటికి. అప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇబ్బంది పడాలి. అంటే మినిమం ఆ కామన్ సెన్స్ లేకుండా తమకి ఈ టైంలో కూడా క్వాలిటీ పప్పులు కావాలి, క్వాలిటీ ధాన్యాలు కావాలి, మాకు కావాల్సిన అన్నపూర్ణ ఆటా కావాలి, ఆశీర్వాద్ ఆటా కావాలి, పాలకూర కావాలి, కొత్తిమీర కట్ల కావాలి, ఇవన్నీ ఎట్లా అండి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఇలాగనమాట. ఇటువంటి అనవసరమైన వ్యక్తులు రోడ్డు మీదకి రావడం, ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ యథావిధిగా లాక్డౌన్ ఉన్నా సరే అసలు లాక్డౌన్ ఉందా లేదా అనే ప్రశ్న కనిపిస్తుంది చాలా చోట్ల, అంత దారుణంగా ఉంది. సో ఇటువంటి టైంలో హైదరాబాద్లో పోలీసులు ఒక చక్కటి ఆలోచన చేశారు, అందుకే అన్నాం కదా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని. సో వాళ్ళు చేసింది ఏంటి అంటే ఇప్పుడు మినిమం ప్రతి వ్యక్తి కూడా ఒక వెహికల్తో బయటకు వచ్చినప్పుడు, టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ, ఓకే ఇప్పుడు అంత అనుమతి లేదనుకోండి, మరీ ఇంపార్టెంట్ అయితే 3 కిలోమీటర్ల పరిధి దాటితే ఇమీడియట్గా ఆ వ్యక్తిని పట్టేసే ఒక అద్భుతమైన ఒక ఉపాయాన్ని కనిపెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు అమర్చిన నేపథ్యంలో ఒక వెహికల్ బయటకు వచ్చిన తర్వాత ఒక సీసీ కెమెరా దాన్ని క్యాచ్ చేస్తే మొత్తం ఆ వెహికల్ని కొన్ని సీసీ కెమెరాలు 3 కిలోమీటర్ల వరకు ఫాలో అవుతాయి. 3 కిలోమీటర్లు దాటి కనుక ఆ వెహికల్ వెళ్ళినట్టయితే ఇమీడియట్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం వస్తుంది, ఫలానా నెంబర్ గల వెహికల్ 3 కిలోమీటర్ల పరిధి దాటి తిరుగుతోంది అని. వెంటనే ఇప్పుడున్న నేపథ్యంలో ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 3 కిలోమీటర్లు దాటి ఆ వెహికల్ వెళ్తే వెంటనే దానికి భారీగా జరిమానా విధిస్తారు, ఆ వెహికల్ దొరికితే కనుక పట్టుకొని సీజ్ చేస్తారు కూడా, ఇంకా బయటికి రావడం అనేది జరగదనమాట. సో ఇటువంటి ఒక కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సో ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాలి. ఏదో ఎక్కడెక్కడ పట్టించుకోవట్లేదు, బాగానే ఉందని చెప్పి వెహికల్ వేసుకుని అవసరం ఉన్నా లేకపోయినా రోడ్లు ఖాళీగా ఉన్నాయా చూద్దామని ఒకళ్ళు, ఎక్కడైనా షాపులు తీసారా లేదో చూద్దామని ఒకళ్ళు, ఇలాగ పనికి మాలిన అవసరాలు ఇవన్నీ కూడా ఒక రకంగా నిజమైన అవసరాలు కాదు. నిజంగా అవసరాలు ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవండి, కావాల్సింది తెచ్చుకోండి, ఇంట్లో వెళ్ళి కూర్చోండి, వండుకు తినండి, అంతే అయిపోయింది. అంతేకాని రోజంతా తిరగాల్సిన పని లేదు, రోజంతా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు. అనవసరంగా రోడ్ల మీద తిరిగి లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో రిస్క్ తెచ్చుకోవద్దు, బయటకు వచ్చి కరోనాను మోసుకుని ఇంటికి వెళ్ళొద్దు, అత్యవసరాలు నిత్యావసరాలు మాత్రమే మోసుకుని వెళ్ళండి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్లో తిరిగేసి విచ్చలవిడిగా వాళ్ళని వెళ్ళి టచ్ చేసేసి అక్కడ ఎవరిలో ఏ లక్షణాలు ఉన్నాయో తెలియదు, అవన్నీ ఇంటికి తీసుకెళ్లి మన భార్యని, పిల్లల్ని, ఇంటి వాళ్ళని, ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళందరికీ ఇబ్బంది తెచ్చే పరిస్థితి అయితే తీసుకురావద్దు. అందుకే ఇప్పుడు పోలీసులు అయితే కఠినంగా అమలు చేయబోతున్నారు ఈ రూల్ని. ఆ సీసీ కెమెరాల ద్వారా 3 కిలోమీటర్ల ప్రాంతం పరిధి దాటి ఎవరైనా తిరిగితే గనక వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, అవసరమైతే వాహనాలు కూడా సీజ్ చేస్తారు. సో బి అలర్ట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.